그죠? 아먼치 끊으세요 끊으세요 짜잔 5분 아먼치 스리니와스라 가르 అందరం ప్రేమగా పిలుచుకునే ఆనంద్ ఆమంచి సోములు గారిని నేను మాది చీరాలండి ఆమంచి సోములు గారు చెప్తా మా చీరాల నేను చీరాల్లో పెరిగినవాడిని కదా నేను కూడా ప్రకాశం జిల్లా గుంటూరు విజయవాడ ఇక్కడ పెరిగినవాడిని కదా నేను కూడా సో ఆయన చీరాలు అనగానే నాకు చిన్న రథం పెద్ద రథం జాండ్రపేట వేటపాలెం అన్నీ గుర్తొచ్చినాయి అని నాకు బాగా ఆశ్చర్యం కలిగించింది ఆమంచి సోములు గారు ఆమంచి శ్రీనివాసరావు గారు చీరాలంటే చీరాల నుంచే వస్తారనుకున్నాను కానీ విజయవాడ కృష్ణా జిల్లా దగ్గర నుంచి ప్రకాశం గుంటూరు జిల్లాలో కూడా ఇంత అశేషమైన అభిమాన బలం ఉందనేది నాకు తెలియలా చాలా చాలా మీకు నా చాలా ఆశ్చర్యానికి గురయ్యాను మీ అభిమానం మీరు మీ నెట్వర్కింగ్ జనసేనకి ఆ మంచి పాములు గారిని మనస్ఫూర్తిగా మనందరి తరపున మీ అందరి తరపున నా తరపున జనసేన నాయకుల తరపున అందరి తరపున జనసేన కుటుంబం తరపున స్వాములు గారిని మనస్ఫూర్తిగా జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను ఆయన రాక నేను చాలాసార్లు చాలా సంవత్సరాల నుంచి నేను కోరుకుంటుంది ఇలాంటి నాయకులు ఉండాలి జనసేన పార్టీలో కార్యకర్తలకి నిలబడే నాయకుడు ఉండాలి కష్టం వస్తే అండగా ఉండే నాయకుడు ఉండాలి ఏదైనా సమస్య వస్తే వెళ్ళి వీధిలోకి వచ్చి చొక్కా మడిచి పోరాటం చేయగల స్వాములు లాంటి నాయకులు ఉండాలి ఈరోజు ఆ రోజు అయినందుకు మనస్ఫూర్తిగా నేను ఆనందిస్తున్నాను ఆయన రాక ఒక చీరాల నియోజకవర్గమే కాదు విజయవాడ గుంటూరు ప్రకాశం జిల్లా మూడిట్లో కూడా ఆయన బలం జనసేన బలమైంది మనస్ఫూర్తిగా ఆమంచి వారికి ఆమంచి స్వాములు గారికి వారి అబ్బాయి ఆయన నోట్లోంచి ఊడిపడుతున్నారు మీరు ఆమంచి స్వాములు గారి అబ్బాయి ఆమంచి రాజేంద్ర గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఒక కొత్త మార్పు ఒక సరికొత్త భవిష్యత్తు ఇంతమంది యువత ఆడపడుచులు మహిళలు అక్కడున్న పెద్ద ఆయన మీరు కూడా నాకు నమస్కారం చేస్తామని చాలా ఆనందం వేసింది మనస్ఫూర్తిగా మీలాంటి వాళ్ళు దీవెనలు కావాలి అక్కడ కూర్చున్న పెద్దలు ఆ తల్లి ఇక్కడున్న ఆడపడుచులు దీవెనలు బిడ్డలు మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ఆంధ్రప్రదేశ్కి ఒక బలమైన మార్పు తీసుకురావాలి అరాచక ప్రభుత్వం పోవాలి జనం బాగుండాలి అంటే జగన్ పోవాలి రాజ్యం రాజ్యాధికారం ఒక్కరే చేస్తారంటే సరిపోదు అందరూ రావాలి అందరికీ సమస్థానం కావాలి ఏ కొద్ది మంది కూర్చొని 10 మంది కూర్చొని ఇన్ని కోట్ల మంది రాష్ట్రాన్ని వారి చేతుల్లోకి తీసుకొని నియంత్రణ పెడతాం మన భవిష్యత్తుని వాళ్ళు నడిపిస్తూ ఉంటే కుదరదు మా భవిష్యత్తుని మేము నడుపుకుంటాం మన దగ్గర రాజ్యాంగం ఉంది రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉన్నాయి మన హక్కుల్ని మనం పోరాడి సాధించుకుందాం అంతేగాని ఎవరిని కూడా మనం దేహీ 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 అని అనాల్సిన అవసరం లేదు అందుకని మనస్ఫూర్తిగా
ఈ కార్యక్రమానికి